అంటే ఇయాల 2024 ఎందుకు కంప్లీట్ చేయలేదు ఒకటి తెలంగాణ ప్రజల కాలు చెప్పిన మాటనే చెప్తాం మేము ఇలా కాంగ్రెస్ పొట్టించుకున్న విషయం నేను చెప్పాం నేను అనేది ఏంటి సార్ అంటే ఇవాల తెలంగాణ రాష్ట్రంలో ఇయాల మేడిగడ్డ దగ్గరికి ఊరికే వెళ్తున్నారు అందరూ కాంగ్రెస్ నాయకులు అదేమన్నా టూరిజం స్పాట్ అని ఇయాల కవిత గారు అన్నారు కేటీఆర్ గారు అన్నారు తర్వాత వచ్చేసి కేసీఆర్ గారు నల్లగొండ సభ సాక్షిగా ఏం పోతే మేడిగడ్డకి ఎందుకు పీకనికపోతున్నారా అన్నారు అన్నారు మన మన లాంగ్వేజ్ మేము మనం మాట్లాడము మీరు మాకు అవకాశం ఇవ్వరు మాకు కూడా ఇష్టం లేదు బట్ నేను స్టిల్ నౌ నేను ఎందుకంటే రిటర్న్ ఇవ్వాలి కదా ఇవాళ వీళ్ళు ఏం పీకనికపోయిండ్రు అంటే కాంగ్రెస్ కట్టలే ఉన్న పీక్తో మీరు కట్టలు కట్టనికపోయిండని మేము అనొచ్చు కానీ మేము అనము ఎందుకు అనము మాకు విజ్ఞత ఉంది మేము అనేది ఏంటి సార్ వాట్ ఈజ్ వాట్ అనేది మేము క్లియర్ గా చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ 180 టీఎంసీ లకు నీళ్లు ఎత్తిపోయేస్తాం లేకుండా మన మూడవ టీఎంసీ కి నీళ్లు ఎత్తిపో నీళ్లు కోసం అని చెప్పేసి 28,000 కోట్ల టెండర్ ని అది గ్లోబల్ టెండర్ పిలవకుండా అంటే అంత ఖర్చుని దాన్ని బినామీ పేరు మీద మై ఓం రామేశ్వరరావుకి ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి కావాలంటే ఎవిడెన్స్ సహా మేము ఇస్తాం మీకు నివేదిక సో అది దాని వల్ల దాంట్లో కేసీఆర్ కుటుంబం ఎంత మంది భాగస్వామ్యం అయ్యారు అనేది తెలంగాణ ప్రజలు మేం చెప్పింది కదా సార్ నేను ఒక్కటే క్లియర్ గా చెప్తున్నాను కాగ్ నివేదిక ఒకటే క్లియర్ గా ఇచ్చింది రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 288,000 కోట్ల చిల్లర ఈరోజు ఇలా అవినీతి జరిగిందన్నారు ఈ అవినీతి వల్ల 6 గ్యారంటీ కాదు 12 గ్యారంటీలు పెట్టొచ్చు తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండొచ్చు ఈ డబ్బు ఎక్కడ పోయింది ఎక్కడ జరిగింది ఈ రోజు మళ్ళీ కాగ్ నివేదిక అదే ఇచ్చింది ఢిల్లీ నుంచి నిపుణులు వచ్చి కూడా ఒకటే చెప్పారు 50 ఇవాళ వాళ్ళు ఏమంటున్నారంటే 2-3 పిల్లర్లు పోయినాయి ఏదో ఒక బస్తా 2 బస్తాల సిమెంట్ వేస్తే నాకిస్తే పోతుంది అనుకుంటున్నారు కానీ అది మేము కాంగ్రెస్ వాళ్ళని చెప్పట్లేదు కాంగ్రెస్ వాళ్ళమో లేకపోతే కేసీఆర్ కుటుంబమో మేస్త్రి పట్టుకొని తాపి పట్టుకొని చెయ్యము ఇది ఒక నివేదిక ఉంటుంది ఒక టెండర్ ఉంటుంది ఒక ఎల్ఎన్టీ ఉంటుంది ఒక మైవే రామేశ్వరరావు ఇచ్చినప్పుడు వాళ్ళకు బాధ్యతగా చేయకుండా మీ గవర్నమెంట్ లో చేసిన తప్పుడు ఇవాళ ఇంట్లో పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రుల బాధ్యత మీ గవర్నమెంట్ అమాయంలో జరిగింది కాబట్టి మీ తప్పని అని అంటే మీరేదో చేసిండ్రు మీరు ఇచ్చినప్పుడు మీరు బాధ్యత ఎందుకు వహించలేదు తెలంగాణ ప్రజలు మీకు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఎందుకు మిస్యూజ్ చేశారు అనేది తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు కాబట్టి ఒక్కటి మనమే ఆలోచించాలి ఇంకొకటి సార్ ఇప్పుడు 28 కోట్లది అనేది వాళ్ళు ఇచ్చేటప్పటికి ముందు 2021లో ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది రైట్ సంజయ్ రెడ్డి గారు ఒక నిమిషం ఇంకా పూర్తిగా విశేషం ఇంకెళ్దాం కండెక్ట్ చేద్దాం ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా మనకు బండారు రామ్మోహన్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు రామ్మోహన్ గారు నమస్తే అండి నమస్తే సురేష్ గారు రైట్ ఒక పార్టీ వెళ్ళి సమీక్షించింది అలాగే సందర్శించింది అన్న తర్వాత ఇంకొక పార్టీ వెళ్ళడానికి సిద్ధమైంది ఆల్రెడీ ఇంకో పార్టీ కూడా సభ్యులు వెళ్ళొచ్చారు వీళ్ళు సమీక్షించి అక్కడ చలో చలో అనుకుంటూ వెళ్ళొచ్చి ఏం సాధిస్తారు అన్నట్టు సురేష్ గారు మీకు సంధ్య రెడ్డి గారికి నరేష్ గారికి మన 99 ప్రేక్షకులకు నమస్కారం ఒకటి రాజకీయంగా మాట్లాడుకుందాం రెండోది టెక్నికల్ గా మాట్లాడుకుందాం నేను టెక్నికల్ పర్సన్ అనుకుని నేను గర్వంగా చెప్తున్నాను ఎందుకంటే మన ధర్మారావు గారు అని చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ ఒక దాదాపు 5-6 సార్లు మొత్తం అంతా తిరిగిన పోలవరం నుంచి మనకు బాబీ దాకా బాబీ ఉద్యమంలో కూడా నేను ఉన్నాను కనుక టెక్నికల్ గా ఏం చేస్తున్నారంటే అంత పక్కన పెట్టి 100 కోట్ల అవిదీతే 100 కోట్ల అనుగుతానేమో బీజేపీ అంటుంది కాంగ్రెస్ నిజానికి 89,000 కోట్ల రూపాయలు ఖర్చయినాయి అక్కడ అందులో కాళేశ్వరం ప్రాజెక్టు లో ఇంక్లూడింగ్ పాలమూరు రంగారెడ్డి కూడా ఉన్నది దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు బ్యాంకులు ఇచ్చి లోన్ ఇచ్చి అయిపోయింది సిడబ్ల్యూసి నుంచి ఇప్పుడు ఇక్కడ లేని పాత్ర ఒకటి ఉన్నది భారీ మీద నేను మాట్లాడదాం బీజేపీ నుంచి మనకు సిడబ్ల్యూసి తరఫున వెదిర శ్రీరామన్ వచ్చి బీజేపీని బౌండ్ చేసుకుంటాడు వెదిర శ్రీరామన్ వచ్చి ఏమంటాడంటే మాకు ఏమీ సంబంధం లేదు మేము అమాయకులము మేము ఏమి పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నాం ఒక ప్రాజెక్టు ఎవరైనా ఒక నది మీద కట్టుకుంటే ఎవరికి వాడు రాష్ట్రంలో కట్టుకోవడానికి వీలు ఉంటుందో చెప్పండి ఒక చెరువు తూము ఇప్పితే ఎవరికి నీళ్లు పోవాలనేది నీరెడ్డి గారు ఉంటాడు కదా మీకు అది కూడా లేదా అని నేను అంటున్నాను అంటే సిడబ్ల్యూసి నుంచి ఒక నిన్న ప్రజెంటేషన్ పెట్టిండు ఎన్ని తప్పుల తడక అంటే అంత తప్పుల తడక వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళకి టైం ఇద్దాం కదా 100 రోజులు కాలేదు వాళ్ళు టైం చూసుకుంటారు ఎట్లా పడితే అట్లా కేసులు పెట్టారు కవిత మీద కేసు పెట్టబోతే ఏమైంది చూసారు కదా బీజేపీ అందుకని ఇక్కడ ఏమవుతుందంటే రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ను బదనాం చేయాలని కాంగ్రెస్ బీజేపీ కాదు కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను బదనాం చేయాలని బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి అని అంటున్నారు ఇక్కడ టెక్నికల్ గా పోవాలంటున్నారు ఒకటి రెండోది ఏంటంటే నిజంగా సంజయ్ రెడ్డి గారితో ఏకీవిస్తున్నాడు మొన్న బొందలగడ్డ అన్నాడు ఆయన కేసీఆర్ గారు అక్కడ నల్లగొండ నుంచి బొందలగడ్డకు మళ్ళీ వీళ్ళు కూడా పోయింది కదా ఎందుకు పోతున్నారు నేనేమంటున్నాను అంటే అసలు నిజంగా టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాళ్ళ పోవాల్సిన అవసరం లేకుండా ఎందుకు పోవాల్సిన అవసరం లేకుండా అంటే ఎవరైతే హత్య చేసిండ్రో వాళ్ళే సంతాప సభ పెట్టినట్టుంది అంటున్నాడు మేడిగడ్డ పోయింది అది మొత్తం పోయింది అంటలేదు నేను పూర్తిగా టెక్నికల్ గా మాట్లాడుతున్నాను 100 కోట్ల అవినీతి 100 కోట్లు మొత్తం పోయింది అంటే తప్పు
అది 3800 కోట్ల రూపాయలు మేడిగడ్డ ప్రాజెక్టు నిజంగా మళ్ళా కట్టుకుంటే 5000 కోట్ల అయిపోవచ్చు కానీ నిజంగా వాళ్ళు ఇద్దరు కూడా తప్పు చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు తప్పు చేస్తుంది అంతకుముందు బీజేపీ మన బీఆర్ఎస్ కూడా ఏం చేసిందంటే మాట్లాడితే మేడిగడ్డ తీసుకుపోయిన సర్పంచ్లను వార్డు మెంబర్లను అందరినీ మీరు మేడిగడ్డ మేడిగడ్డ అని చూపితే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా మేడిగడ్డ చూపెడతారు అంతేగా జరుగుతుంది అదే మీరు మేడిగడ్డే కాళేశ్వరం మొత్తమని మీరు చూపించారు ఆనాడు అధికారులు ఉన్నప్పుడు ఇవాళ కూడా మేడిగడ్డే నిలు చూపెడుతున్నారు రెండోది కూడా అవుతుంది వాళ్ళు ఉత్తరానికి వాళ్ళు దక్షిణానికి నల్గొండ సభ పెడితే కాంగ్రెస్ వాళ్ళేమో మేడిగడ్డకి వెళ్తారు మీ వాళ్ళ మేడిగడ్డకు వీలు పోతే వీళ్ళం కృష్ణ పాలమూరు రంగారెడ్డి పథకానికి పోతారు అంటే ఏమవుతుందంటే ప్రజలు కూల్ చేస్తున్నారు అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీ అంటున్నారు ఇక్కడ రెండు విషయాలు మాట్లాడతారు ఒకటి ఏంటంటే మేడిగడ్డ దగ్గర అయింది చిన్న దాంట్లో స్పష్టంగా అది ఆ మూడు పిల్లలు పోయినాయా 30 పోతాయా 60 పోతాయా నిపుణులు తెలుసాలి నేను కాదు మీరు కాదు తెలిసాల్సింది కదా ఆ తేల్చక ముందే రేపు పార్లమెంటరీ ఎన్నికల్లో ఈ శివరాజకీయాలు మేడిగడ్డ అనే ఒక ప్రాజెక్టు చచ్చిపోయింది దీని పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాల్సిందే ఉన్నది వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ చూద్దాం ఇప్పుడు తెలంగాణలో సాగుతుంది సురేష్ గారు చెర్ల బర్లం తోలి మనకు మన మన చెర్ల బర్ల అక్కడ కొమ్మలను చూసి ప్రారంభం చేసినట్టు అట్లా ఉన్న పరిస్థితి సిడబ్ల్యూసీ వాళ్ళు ఏం చేసిండ్రు కిషన్ రెడ్డి గారు చెప్పగానే ఆగమేఘాల మీద పోయినరు ఒకటే రోజు రిపోర్ట్ ఇచ్చేసారు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళు తొందర పడలే అప్పుడు బీజేపీ బీఆర్ఎస్ గవర్నమెంటే ఉంది అన్నాడు ఇవాళ బీఎం కాంగ్రెస్ ఏమంటుందంటే అక్కడికి వెళ్ళి చూసి వచ్చినాము ఎంక్వైరీకి ఆర్డర్ చేసినాం మళ్ళీ సేఫ్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రావాల్సి ఉన్నది అక్కడి మందిలా కేసు పెట్టాల్సింది అంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఒక్క తప్పు ఏం జరుగుతుందంటే అధికారం డిస్మిస్ చేసి ఉరుకున్నారు ఈ ఇద్దరు అధికారుల పేర్లు చెప్తున్నాను నేను వెంకటేశ్వర్లు గారు మురళీధర్ గారు వాళ్ళిద్దరు కూడా ఆనాడు టీఆర్ఎస్ కు తప్పుడు నివేదికలు ఇచ్చిండ్రు లంచాల కష్టపడి ఇవాళ కాంగ్రెస్ కు తప్పుడు నివేదికలు ఇస్తున్నారు తెలుసుకొని రేవంత్ రెడ్డి గారు వాళ్ళ సస్పెండ్ డిస్మిస్ చేసిన వాళ్ళు కానీ కేసులు పెట్టాల్సింది మొట్టమొదటి అధికారుల మీద మీరు రాజకీయంగా చూసుకోండి తర్వాత నాకు సంబంధం లేదు కానీ ప్రజాధనం ఇంత దుర్వినియోగం అందుకు ఏం చేయాలి సిడబ్ల్యూసీ నాకు సంబంధం లేదని తప్పించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ మేము నిర్ణయం 100 రోజులు కాలే మేము అధికారంలోకి వచ్చి మేము ఎంక్వైరీ చేస్తామంటుంది సిబిఐకి అనుమతిస్తారా అంటే ఇవ్వడానికి సిద్ధంగా లేరు ఇద్దామా లేదా అని ఆలోచన చేస్తున్నారు కొన్ని రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో ఎంక్వైరీ చేద్దామంటే రాష్ట్ర ప్రభుత్వ సంస్థల మీద వీళ్ళకి అది మాకు నమ్మకం లేదని వీళ్ళు అంటారు అందుకని ఇక్కడ ఏమవుతుందంటే బీజేపీ దీన్ని రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళిద్దరిని దోషులు చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ మీద విమర్శ మొదలుపెట్టింది నిన్న నుంచే ఏమని కేసులు ఎందుకు పెడతలేరు కవిత మీద కేసులు పెడతామని అరెస్ట్ అంటే సంస్థల కంటే ముందు మాట్లాడితే ఏమైంది వాళ్ళ విఫలమైంది కదా 8 సీట్లు మిగిలిపోయింది కదా అందుకనే రాజకీయంగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ మేడిగడ్డను ఉపయోగించుకుందామని అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి తిలాపాపని తలాపిడికడు ఇందులో రెండు చేయాలి ఒకటేమో వెంటనే రైతులకు ఏమైనా న్యాయం చేసే ప్రయత్నం చేయాలి అది ఎవరు కాదన్నారు దానికి కానీ అది కూడా చెప్తాను ఎందుకంటే ఆ ప్రాజెక్టులన్నీ 1-4 సార్లు తిరిగిన వాడిని కనుక ఇప్పుడు చేయొచ్చు ఏంటంటే 5000 క్యూసెక్ల నీళ్లు 5000 క్యూసెక్ల నీళ్లు రోజు ప్రాణహితం నుంచి వస్తున్నాయి మేడిగడ్డ నుంచి కిందికి వెళ్ళిపోతున్నాయి దానికి ఏం చేయొచ్చు అంటే కాఫర్ డ్యామో ఏ డామో కట్టి పంప్ హౌజులు బాగానే ఉన్నాయి మునిగిపోయినప్పుడు నేను పోయినా రహస్యంగా పోయి వచ్చిన నన్ను పోనీయలేదు పోయి వచ్చినాం కానీ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌజ్ ఉందో నడుస్తున్నది రిపేర్ లేదు ఏం లేదు దానికి నీళ్ళు వచ్చి స్టడీ చేసుకోవాలి సురేష్ గారు తెలంగాణలో మేము బావుల మీద వ్యవసాయం చేసేవాళ్ళం పైన వర్షాకాలం వస్తే పైన పెడతాం మోటార్ కొంచెం కాలం తక్కువైతే మనం ఏం చేస్తే మతికి తీస్తాం పూర్తిగా ఎండాకాలం అయితే నీళ్ల నుంచి 1 మీటర్ దూరంలోనే ఒక ఫౌండేషన్ పట్టుకొని అక్కడ మోటార్ పెట్టుకుంటాం ఇక్కడ జరగాల్సింది అదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొత్త అయింది అక్టోబర్ 1 నాడు కుంగినప్పుడేమో తాత్కాలిక ప్రభుత్వం ఉన్నట్టు ఎలక్షన్ జరుగుతున్నాయి అప్పుడు